నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. కొణిదెల పవన్ కళ్యాణ్, ఈ పేరే ఒక వైబ్రేషన్. ఇక సెప్టెంబర్ మాసం వస్తుంది అంటే మెగాభిమానులకి ఒక పెద్ద పండగ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ వేడుకలను ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి, ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతంగా అంగరంగ వైభవంగా సాగుతున్న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. కానీ 2024 ఈ సంవత్సరంలో పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వేడుకలు మరొక రేంజ్లో ఉంటాయి. పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇక జనసేన అనగంతాలకైతే చెప్పనవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంపీటీసీకి పనిచేయడు, జడ్పీటీసీకి పనిచేయడు, సర్పంచ్కి పనిచేయడు, రాజకీయాలకు పనికిరాడు. ఫ్యామిలీ విషయాల్ని కూడా బహిరంగంగా ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న వాళ్ళు నోర్లు మూతలు పడ్డాయి. 2024 దేశంలో ఏ పార్టీ సాధించలేనటువంటి అద్భుత ఘన విజయాన్ని సొంతం చేసుకుని 100% స్ట్రైక్ రేట్తో ముందుకు సాగుతున్న ఒక గొప్ప నాయకుడు. మరి ఆయన జన్మదిన వేడుకలు ఎలా ఉంటాయి, ఆయన దగ్గరగా ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్తో ప్రయాణం ఎలాంటి పరిస్థితుల్లో అన్నా చేయాలనుకున్న వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఈనాటి మన ప్రత్యేక అతిథి. ఆయనే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు. టీ టైం ఉదయ్ అంటారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు, ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మనతో పాటు ఆయన మనసులోని భావాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం ఉదయ్ గారు. నమస్కారం అండి. నాకు తెలిసి ఎలక్షన్లు అయిన తర్వాత మొదటి ఏంటి అనుకుంటున్నాను నేను. అసలు అప్పటి నుంచి ఎప్పుడు పబ్లిక్లో ఎలక్షన్ ముందు కన్నా తర్వాత ఎక్కువ పబ్లిక్లో గడపడం జరుగుతుంది. అవును. సో ఫ్రమ్ ద ఎలక్షన్ ఇప్పటి వరకు టీవీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే బైట్స్ కానీ ఏది ఇవ్వడానికి లేకుండా ఫస్ట్ టైం అత్యధిక మెజారిటీతో కాకినాడ హిస్టరీలో ఇప్పటి వరకు కనీ విని ఎరగిన మెజారిటీతో సుమారు 8-9 పార్లమెంట్లు టోటల్ మెజారిటీని ఒక పార్లమెంట్ ఎలక్షన్లోనే ఇవ్వటం. సింపుల్గా కొల్లగొట్టారు కాకినాడని. ఆల్మోస్ట్ ఇంకా అది ఆ వర్డ్స్ అది బెటర్ వర్డ్స్ ఇంకా ఉంటాయేమో. సో బట్ కాకినాడ ప్రజలు పార్లమెంట్ అలాగే 7 అసెంబ్లీ స్థానాలకి కూడా వాళ్ళు నమ్మి వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత ద్వేషించారో అలాగే ఈ ప్రభుత్వాన్ని వచ్చే ప్రభుత్వం అంత మంచి చేస్తుందని నమ్మకంతో అండ్ 1-100 రెట్లు బాధ్యతని మాకు అప్పగించారు. అంత మెజారిటీ ఆ ప్రేమ ఆ మెజారిటీ అనేది అంత ఎక్కువ బాధ్యత అన్నమాట. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకోమన్నారు. సో వచ్చిన మెజారిటీ వచ్చేసి మాకు మిగతా నార్మల్గా అయ్యే ఎంపీ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంత బాధ్యత ఉండాలి అనే విధంగా మాకు ఫస్ట్ డే 1 చెప్పారు. మేము కూడా ఆ విధంగానే ప్రజల్లోనే ఉండటం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, వాటికి ఇమీడియట్లీ పరిష్కారాన్ని వెతుకుతూ అండ్ తెచ్చి పెడుతూ పనిచేస్తూ ఉన్నాను. ఉదయ్ గారు, అసలు ఊహించిన విధంగా ఒక ఉదయ్ అనే వ్యక్తి యువకులు రాజకీయాల్లోకి రావడం, ఇలా వచ్చి పూర్తిగా అన్ని ప్రాంతాలు మీరు తిరిగారు లేదో కూడా నాకు డౌట్ ఇప్పటికీ కూడా. ఎందుకంటే అంత షార్ట్ టైంలో మీరు వచ్చారు. ఒక్కసారిగా పార్లమెంటు అత్యధిక మెజారిటీ తోటి ఆ సీట్ని కైవసం చేసుకోవడం, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉదయ్ శ్రీనివాస్ మీద ఎందుకు అంత నమ్మకం? చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. చాలామంది ఉన్నారంటే అండి, ఈ పార్లమెంట్ సీట్కి ఇక్కడ కరెక్ట్ పర్సన్ ఎవరు, ఆల్రెడీ ఎవరైతే సూటబుల్ పర్సన్ అవుతారో, అలాగే ఎవరు ఎక్కువ పనిచేయగలుగుతారు, లేకపోతే వేరియస్ పారామీటర్స్లో ఆయన సెలెక్ట్ చేసి ఉండొచ్చు. అలయన్స్ ప్రకారం కానివ్వండి, లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ ఈ సీట్ సెలెక్షన్లో కూడా ఈ 2 సీట్లే ఎందుకని, ఇదంతా పెద్ద ఈక్వేషన్. మేము ఆ ఈక్వేషన్స్లో అది ఏ రోజు పార్టిసిపేట్ చేయలేదు. వ్యూహం అనేది మా అధినాయకుడికి వదిలేసాం. ఎవరికి సీట్ వచ్చింది, ఎవరికి సీట్ రాలేదు అని కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరు, నిరుత్సాహవంతులు లేరు. మొత్తం 100 ఉంటే 2 ముగ్గురు ఉండుంటారు, వాళ్ళు కూడా రాలేదని ఒక చిన్న నిరుత్సాహం అంతే తప్ప పార్టీ మీద ప్రేమ ఎప్పుడు వాళ్ళకి కూడా ఎప్పుడు వ్యతిరేకత రాదు యాక్చువల్గా. ఎందుకంటే మా అధినాయకుడితో జర్నీ చేసిన వాళ్ళు ఎవరు అంత సులభంగా వెళ్ళిపోలేరు యాక్చువల్గా. సో ఈ సీట్ అనేది ఏంటంటే అది అధినాయకుడు తీసుకున్న నిర్ణయం. నాకు పిఠాపురం ఇన్ఛార్జ్ కింద వేశారు, 10 నెలలు అక్కడ పనిచేశాను. పనిచేసిన తర్వాత ఈ ఆ టికెట్ సార్ నేను పోటీ చేస్తున్నానన్నారు తప్ప అప్పుడు నాకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేయలేదు. అప్పుడు నేనేం చేయాలి,
ఏదేంటిది అన్ని వదిలేసి వచ్చాను, గందరగోళం చేశారు కదా. ఇంకా ఉత్సాహంగా పార్టీని ఈ దుర్మార్గపు పాలన పంపించాలని, అలాగే ఇంత నిజాయితీ గల నాయకుడు పవన్ అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాకన్నా ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసే వ్యక్తి అండ్ ప్రజలకు ఇంకా మేలు చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా పిఠాపురానికి ఇంకా మంచి జరుగుద్దని చెప్పి నేను ఇంకా గట్టిగా ఎక్కువ పనిచేద్దాం అనుకున్నాను. సో దాని తర్వాత ఉన్న సినారియోని బట్టి, అలయన్స్ సినారియోని బట్టి 25 పార్లమెంట్లో అలయన్స్లోనే ఫస్ట్ పార్లమెంట్ నాది అనౌన్స్ చేశాను. సో అనౌన్స్ చేశారు. సో అధినాయకుడు ఈ బాధ్యతను అప్పచెప్పారు. దానికి కూడా ఆ రోజు నుంచే కష్టపడి ప్రజల మధ్యలోనే తిరిగి, అంటే మా పార్టీ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న మేనిఫెస్టోని ప్రజల దగ్గర తీసుకెళ్తూ, తీసుకెళ్ళక ముందే ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, మేనిఫెస్టో ఏదైనా మా ఓటు మీదే అని. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే మమ్మల్ని వెల్కమింగే అంత బాగా చేసుకున్నారు. ఓకే, ఆ వెల్కమింగే అంత హార్ట్ఫుల్ వెల్కమింగ్ అండి. అది మళ్ళీ అంత అలాంటి ఎలక్షన్ కానీ, లేకపోతే మేబీ నాకు వచ్చిన ఫస్ట్ ఎలక్షనే ఇంత ఒక బ్యూటిఫుల్ ఎలక్షన్ అసలు. సో ఇట్స్ రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ డెఫినెట్లీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు. మీకు కాకినాడ ఇన్ఛార్జ్ ఇస్తారన్నప్పుడు